నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఇటీవల కాలంలో ఎవరి నోట ఉన్నా వినిపించే ఒకే ఒక్క విశ్వవిద్యాలయం కేఎల్ యూనివర్సిటీ. ఇంతటి పేరు సంపాదించుకున్నటువంటి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి, ఎలాంటి విద్యా విధానం కొనసాగుతోంది అక్కడ, ఎలాంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నారు వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ డైరెక్టర్ అడ్మిషన్స్ శ్రీనివాస్ గారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు కేఎల్ యూనివర్సిటీ అని వినేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటున్నారు, ఏంటండి డిఫరెన్స్? కొత్తగా డిఫరెన్స్ ఏమి లేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, అంటే వాళ్ళు సూచనలు చేశారు, కొన్ని సూచనలు, అంటే స్టేట్ యూనివర్సిటీస్ అని ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అలా అయితే ఉన్నాయో అవి, వాటికి ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అనే వాటికి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి తేడా ఏం లేకుండా ఉంటుంది. అంటే ఇక్కడ యూనివర్సిటీస్ రకరకాలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ అని, స్టేట్ యూనివర్సిటీసు, ఆ తర్వాత ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్గా ఇట్లా ఉన్నాయి. సో వీటి మధ్యలో వ్యత్యాసం అనేటువంటిది ప్రాపర్గా కనిపించట్లేదు జనంకు. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీస్గా గుర్తింపు పొందినాయో వాళ్ళు వాళ్ళ పేరు దగ్గర డీమ్డ్ అనేది చేర్చాలి మస్ట్గా అనే ఒక సూచన చేసింది అంతే. అంటే ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ని రద్దు చేశారని ఇలాంటివి ప్రచారం చేశారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు అందుకనే ఆ పేరు పక్కన అందరూ కూడా వాళ్ళు విధిగా డీమ్డ్ అని చెప్పాలి, అందుకని కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని మేము కేఎల్ యూనివర్సిటీని కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో ఎలాంటి తేడా కానీ ఎలాంటి వ్యత్యాసం కానీ లేవు. అయితే యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీస్కి ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా మా సిలబస్ని సెట్ చేసుకునే దాంట్లో స్వేచ్ఛ, అట్లానే అకాడమిక్ ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పుడు మార్పు చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ, అలానే ఫారిన్ ఫ్యాకల్టీని కూడా హైర్ చేసుకునేటువంటి స్వేచ్ఛ. సో ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ యూనివర్సిటీస్కి ఉంటాయి. సో మన దేశంలో దాదాపు 127 ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక కేఎల్యూ కాదు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు పక్కన డీమ్డ్ అనే చెప్పుకోవాలి. మీకు తెలిసిందే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీకి ఉండే పేరేంటో. తక్కువ కాలంలోనే ఇంత మంచి పేరు సంపాదించుకోవడం, యూనివర్సిటీస్లో అంత మంచి అగ్రస్థానానికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఇంతటి విజయానికి కారణం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? తక్కువ కాలము అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ ఇప్పటిది కాదు. ఇది 1980 సంవత్సరంలో కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా స్థాపించబడి 2009 వరకు ఒక ఇంజనీరింగ్ కాలేజీగా అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని సాగించినటువంటి, ప్రసార మాధ్యమాలు వచ్చాక ఇంత పైకి అందరికీ నోటెడ్ అనుకోవచ్చు, అప్పటికి అలాంటి ప్రసార మాధ్యమాలు అన్ని కూడా లేవు. ఒక కాలేజీగా ఉన్నప్పుడే నాక్ రేటింగ్లో ఇండియాలోనే హయ్యెస్ట్ రేటింగ్ని సాధించి నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అదే స్ఫూర్తితోటి 2009 మేము యూనివర్సిటీ స్థాయిగా వెళ్ళటం జరిగింది. సో యూనివర్సిటీగా రూపాంతరం చెందిన తర్వాత మీరన్నట్టుగా ఓకే, మనం ఇంకా అంటే ఎక్కువగా రీచ్ అనేది ఎక్కువైంది. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ రావటం, అలానే దాదాపు 30 దేశాల నుంచి స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీలో వచ్చి చదువుకుంటూ ఉండటం. సో ఇలా మాకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేటువంటిది డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత నుంచి ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి. సో కానీ దీని వెనక అవిరళమైనటువంటి కృషి ఉంది, ఎంతో కృషి ఉన్నది. ఆ కృషి, అట్లానే మా యజమాని యొక్క విజన్, ఇవన్నిటి యొక్క సమ్మేళనమే ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉండటానికి కారణం. ఓకే అండి, యూనివర్సిటీ ప్రత్యేకతల గురించి కానీ విశిష్టత గురించి కానీ అడిగితే మీరేం చెప్తారు? చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి, ఇలా చెప్పాలి అంటే దాదాపు మనకి సమయం కూడా సరిపోదు. అన్ని విశిష్టతలు ఉన్నాయి కేఎల్ యూనివర్సిటీలో. అండ్ బ్రీఫ్గా చెప్పాలి అని అంటే కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. ఎందుకు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అని నేను చెప్తున్నానంటే అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. అండ్ మోర్ దాన్ 100 ఎకర్స్ క్యాంపస్, అది గ్రీన్ అండ్ లష్ గ్రీన్ క్యాంపస్, క్లీన్ క్యాంపస్. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి స్వచ్ఛత అవార్డ్స్లో 1500 ఇన్స్టిట్యూట్స్లో ఆల్ ఇండియాలో సెకండ్ ప్లేస్ని బెస్ట్ క్యాంపస్గా అవార్డు పొందింది కేఎల్ యూనివర్సిటీ. సో దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ని మేము
విద్యార్థుల కోసం తయారు చేసామనేటువంటిది. సో అలా కేఎల్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ క్యాంపస్ అని చెప్పొచ్చు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హై స్టాండర్డ్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ మేము ఆల్రెడీ విద్యార్థులకు అందుబాటులో తేవటం జరిగింది. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ లైబ్రరీ, బ్యూటిఫుల్ లైబ్రరీని మేము విద్యార్థులకి అందుబాటులో తీసుకురావటం జరిగింది. అలానే వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, అలానే క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ప్లస్ స్టాఫ్ క్వార్టర్స్, మరి క్యాంపస్లోనే 24/7 ఓపెన్ ఉండేటువంటి ల్యాబొరేటరీస్. సో దాదాపు 205 ల్యాబొరేటరీస్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. అట్లానే దాదాపు 40 ఎక్సలెన్స్ సెంటర్స్ ఉన్నాయి, రీసెర్చ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఒక 1150 మంది టీచింగ్ ఫ్యాకల్టీ కేఎల్యూలో ఈరోజు పనిచేస్తున్నారు. ఇది నేను చెప్పేది ఒక విజయవాడలో మాత్రమే. అలానే కేఎల్యూ రీసెంట్గా ఆఫ్ క్యాంపస్ని హైదరాబాద్లో కూడా మేము స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్. సో మళ్ళీ వాళ్ళు కాకుండానే 1150 మంది టీచింగ్ ఫ్యాకల్టీ, అందులో 450 మంది డాక్టరేట్ ఫ్యాకల్టీ, మళ్ళీ 500 మంది పిహెచ్డీ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ, మొత్తం మీద 90% పైగా కేఎల్యూలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందంలో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే. సో అలాంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కేఎల్యూ సొంతం. సో ఇంతేకాకుండా అకాడమిక్ సిస్టమ్, కేఎల్యూలో ఉండే ప్రత్యేకత ఏంటంటే విశిష్టత అకాడమిక్ సిస్టమ్. ఈ అకాడమిక్ సిస్టమ్ జనరల్గా మీరు ఇన్స్టిట్యూట్స్ ఎంచుకున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఒకే గాడిన వాళ్ళు, అంటే వాళ్ళు చదివే వాళ్ళని వేరేగా, చదవని వాళ్ళని వేరేగా సెక్షన్స్గా డివైడ్ చేసి అలా వాళ్ళకి బోధన చేయటం అనేది జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మేము స్టూడెంట్ యొక్క స్థాయిని అనుసరించి వాళ్ళకి ఏ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్నదనేటువంటిది గమనించి ఆ డొమైన్లో స్కిల్ని పెంపొందించేటువంటి అకాడమిక్ సిస్టమ్ని మేము రూపొందించాం. సో మేము డిజైన్ చేసినటువంటి అకాడమిక్ సిస్టమ్ కూడా ఇండస్ట్రీ సహకారంతో ఇది డిజైన్ చేసింది. సో ఇండస్ట్రీ వాళ్ళు మనకి దాదాపు 500 ఇండస్ట్రీస్ తోటి కేఎల్ యూనివర్సిటీకి టైఅప్ ఉన్నదండి ఈరోజు, నేషనల్లీ ఇంటర్నేషనల్లీ కూడా. సో ఆ ఇండస్ట్రీస్కి చెందినటువంటి నిపుణుల్ని మేము క్యాంపస్కి ఎప్పటికప్పుడు పిలిచి వాళ్ళకి దగ్గర ఉద్యోగం రావాలి అంటే మా స్టూడెంట్స్కి, కేఎల్యూలో చదివిన స్టూడెంట్స్కి ఎలాంటి నిపుణత అవసరము అనే దాని మీద క్లారిటీ తీసుకొని వాళ్ళ సలహాతోటి మేము కరికులంని డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్లో చేరేదానికి వరకు మార్గము అనేది సుగమం అవుతుంది. సో ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి అకాడమిక్ సిస్టమ్ని మేము డెవలప్ చేయడం జరిగింది. అలానే దాన్ని ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్ కూడా అంటాం మేము, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీని వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్ట్స్ని ఎంచుకొని చదువుకోవచ్చు. సో ఆ నంబర్ ఆఫ్ క్రెడిట్స్ బేసిస్ మీద వాళ్ళకి మేము డిగ్రీ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వరల్డ్ క్లాస్ అంటే ఫెసిలిటీస్ అంటే వాటితో పాటు ఈ అకాడమిక్ సిస్టమ్ కూడా అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైనటువంటి, ఆమోదం పొందినటువంటి అకాడమిక్ సిస్టమ్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఉండటం చేత ఏంటంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు 100% గత 16 సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్స్ని మేము అందిస్తున్నాం. ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ని మేము అందిస్తున్నాం క్యాంపస్లో. సో ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కేఎల్యూ ప్రత్యేకతలుగా మనం ఏది విన్నా కూడా స్పెషల్ గానే అనిపిస్తుంది నిజంగానే. సో అసలు ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తుందండి? సో కేఎల్యూలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ని మేము ఆఫర్ చేస్తున్నాం. సో ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సెస్కి చాలా ఫేమస్ అండి ఇది. ఎందుకనంటే ఇది యూనివర్సిటీగా రూపాంతరం చెందక ముందే ఒక ఇంజనీరింగ్ కాలేజీగా 1 స్థాయిలో భారతదేశంలోనే ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి. సో ఇంజనీరింగ్ విద్యని అందించే దాంట్లో కేఎల్ యూనివర్సిటీ, ఆ డీమ్డ్ యూనివర్సిటీ ఇది ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన బాణి శైలి అని చెప్పొచ్చు. సో మరి అందుకనే ఇక్కడ మా దగ్గర ఇంజనీరింగ్ కోర్సెస్లో మీకు బయోటెక్నాలజీ, అలానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇలా 7 కోర్సెస్ని వాటితో పాటు ప్రతి కోర్స్కి సంబంధించిన స్పెషలైజేషన్స్, 32 స్పెషలైజేషన్స్లో మేము విద్యార్థుల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇవి ఇంజనీరింగ్ కోర్సెస్. అలానే ఈ 4 సంవత్సరాల తర్వాత పీజీకి ప్రోగ్రెస్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎంటెక్ కోర్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఎంటెక్ కోర్సెస్తో పాటు 17 రకాల స్పెషలైజేషన్స్ మేము ఎంటెక్లో అందిస్తూ ఉన్నాం. సో వీటితో పాటు మీకు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఫిల్, పిహెచ్డి అండ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్లస్ నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి లైక్ మేనేజ్మెంట్ సైన్సెస్ లైక్ ఎంబీఏ 2 ఇయర్స్ ఎంబీఏ ప్లస్ బీబీఏ 3 ఇయర్స్ బీబీఏ, బీబీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎంబీఏ, తర్వాత అలానే ప్యూర్ ఎల్ఎల్బి కోర్స్ అండ్ ఎల్ఎల్ఎం కోర్సు. సో ఇలాంటి కోర్సెస్ని మేము అందిస్తున్నాం.
అండ్ వినూత్నమైనటువంటి కోర్సెస్ను కూడా అందిస్తున్నాం, లైక్ బీఏ విత్ ఐఏఎస్ కోచింగ్, బీఏ విత్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, అట్లానే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, అట్లానే మన ఈ మీడియా సంస్థలో పనిచేసే విధంగా బీఎస్సీ మల్టీమీడియాను కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్లస్ బీకామ్ ఆనర్స్ని బీకామ్ విత్ ఏసీసీఏ ఆ రికగ్నిషన్ తోటి మేము ఆ కోర్సెస్ని కూడా మేము అందిస్తున్నాం. ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా మేము స్థాపించడం జరిగింది. సో బ్యాచులర్ ఆఫ్ ఫిల్మ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరు మీద డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఫోటోగ్రఫీ మీద స్టూడెంట్స్ కి 4 ఇయర్స్ వాళ్ళకి ఒక డిగ్రీని కూడా ఆఫర్ చేస్తున్నాం క్యాంపస్ లో. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఆల్సో. సో కేఎల్ యూనివర్సిటీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉన్నది. సో మా దగ్గర చదివినటువంటి పిల్లలతోటి మేము వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ లాగా ఈ మూవీ మేకింగ్ని ఇవ్వటం కోసం మేము అది కూడా ఆ యాక్టివిటీని కూడా స్టార్ట్ చేసాం. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు కేఎల్యూలో అండ్ అన్ని కోర్సెస్ స్టూడెంట్స్ ఏ కోర్స్ చదివితే జాబ్ మార్కెట్లో నిలబడగలరు, భవిష్యత్తులో సంతోషంగా ఉండగలరు, అలాంటి కోర్సెస్ అన్నిటినీ మేము ఆఫర్ చేస్తాం. ఓకే, అంటే ఈ కోర్సెస్ లో చేరాలంటే ఎంట్రన్స్ టెస్ట్ లాంటి ఏమైనా మీరు పెడతారా, లేకపోతే ఎవరు ఎందులో చేరాలనుకుంటే అందులో వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతారా? లేదు, అలా లేదండి. అక్కడ మా దగ్గర జాయిన్ అవటం కోసం, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సెస్ లో జాయిన్ అవటం కోసం మేము ఎవ్రీ ఇయర్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం. ఓకే, అది ఆఫ్లైన్ ఆన్లైన్ లో రెండు విధాలుగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ వరకు 18వ తారీఖు జరుగుతుంది. అలానే ఆన్లైన్ టెస్ట్ 19-20వ తారీఖున జరుగుతుంది. ప్లస్ తెలంగాణ ఇతర మన రాష్ట్రాలు, తెలంగాణ ప్లస్ ఇతర రాష్ట్రాలు వీటన్నిటికీ కలిపి ఈ 28వ తారీఖున రిటర్న్ టెస్ట్, 29-30వ తారీఖున ఆన్లైన్ టెస్ట్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ టెస్ట్ రాయడానికి ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్కి ఉండవలసినటువంటి కనీస అర్హత ఫస్ట్ క్లాస్ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. అందులో 60% మార్క్స్ వాళ్ళు తెచ్చుకొని ఉండాలి. ఓకే అండి. సో జనరల్గా మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా కేఎల్ యూనివర్సిటీ లాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి యూనివర్సిటీస్ ఉన్నా కూడా పేరెంట్స్ లో ఇప్పటికీ కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉండనే ఉంది. ఎలాంటి సంస్థని సెలెక్ట్ చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది, ఇలాంటి డౌట్స్ ఇప్పటికీ ఉండిపోయి కొంతమంది రాంగ్ స్టెప్ కూడా వేస్తూ ఉంటారు. ఒక మంచి విద్యా సంస్థ సెలెక్షన్ లో ఎలాంటి మెళకువలు పాటించాలంటారు? ఇది మంచి ప్రశ్న అండి, ఎందుకంటే చాలా మందికి ఇది తెలియదు. అంటే వాళ్ళు బిల్డింగ్లు చూసి వెళ్ళొచ్చు కొంతమంది, మరికొంతమంది జనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు విని అలా వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్లస్ వాళ్ళు వెళ్ళి నా ఉద్దేశంలో అయితే ఒక మంచి సంస్థను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 4 ఇయర్స్ బీటెక్ డిగ్రీ అనేటువంటిది నా ఉద్దేశంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాలా మంది ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ అని అంటారు, టెన్త్ చదివేటప్పుడు టెన్త్ ఇంపార్టెంట్ అంటారు, అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్, అందులో ర్యాంక్ వస్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటారు. సో ర్యాంక్ వచ్చిన తర్వాత నేనేమంటానంటే అసలు 4 ఇయర్స్ ఈ బీటెక్ కోర్సే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ ఎవరైతే బాగా కష్టపడి విద్యను అభ్యసిస్తారో, ఎవరైతే నిపుణతను పెంచుకుంటారో, వీళ్ళు రెస్ట్ ఆఫ్ దయర్ లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. ఈ 4 ఇయర్స్ ఎవరైతే ఎంజాయ్ చేస్తూ వృధా చేసుకుంటారో, రెస్ట్ ఆఫ్ దయర్ లైఫ్ వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే తల్లిదండ్రులు ఏంటంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ ఉండేది బిల్డింగ్సే కాకుండా బిల్డింగ్స్ లోపల ఏమున్నాయో కూడా చూడాలి. సో ఆ బిల్డింగ్స్ లోపల ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాబ్లు ఉన్నాయా, ఈ ల్యాబుల్లో కూడా అపరాటస్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటిది లేటెస్ట్ ఉందా లేదా, అట్లా నా సంస్థలకు ఇండస్ట్రీస్ తోటి టైఅప్ ఉందా లేదా, ఈ సంస్థలకు ఇంటర్నేషనల్ టైఅప్స్ ఉన్నాయా లేవా, అలానే అక్కడ అంటే చదివే పిల్లలకి, చదవని పిల్లలకి, మీడియంగా ఉండేటువంటి పిల్లలకి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే అట్లానే వాళ్ళల్లో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా స్కిల్ సెంటర్స్ ఉన్నాయా, అట్లానే వాళ్ళకి ప్లేస్మెంట్ బలమైన ప్లేస్మెంట్ వింగ్ ఉందా లేదా. అలానే మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే, ఏమండి మీరు ఆంధ్రాలోనో తెలంగాణలోనో చదివితే మీకు ఇంగ్లీష్ రాదు, కాబట్టి మీరు మన రాష్ట్రం వదిలేళ్తే కానీ మీ పిల్లలకి ఇంగ్లీష్ రాదని చెప్తా ఉంటారు. సో ఇదంతా కూడా ట్రాష్ నా ఉద్దేశంలో, జస్ట్ ట్రాష్. సో వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేరి కూడా వాళ్ళు మంచి లాంగ్వేజ్ని పికప్ చేసుకోవచ్చు. సో అది మనకు ఒక ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు రానిది అనేది ఏది ఉండదు నా ఉద్దేశంలో. సో కాబట్టి ఆసక్తి అనేటువంటిది వాళ్ళకి కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా బాగా డెవలప్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సంస్థలో ఆ క్వాలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అని వీటన్నిటిని బేరీజ్ వేసుకొని అక్కడ చదివేటువంటి స్టూడెంట్స్ తోటి మాట్లాడి
అప్పుడు మాత్రమే తల్లిదండ్రులు విద్యార్థులు ఒక నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఈ విషయంలో తల్లిదండ్రులు మరొక విధంగా కూడా ఆలోచిస్తారంటే ఉన్నత విద్య కోసం ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన విధానం ఎలా ఉందంటే డిగ్రీ అవ్వగానే ఒక మంచి ఉద్యోగం వచ్చేయాలి, ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళొచ్చు, ఇలాంటి ఆలోచనలతో ఉంటున్నారు పేరెంట్స్ కి. సో అలా ఆలోచించే వాళ్ళకి కేఎల్ యూనివర్సిటీ ఎలాంటి భరోసానిస్తుంది? సో ఇక్కడ మాకు కేఎల్ యూనివర్సిటీ అంటేనే ఇట్ ఈస్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్. సో నేను ఇందాక చెప్పినట్టుగా గత 16 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉద్యోగం కావాలి అని రిజిస్టర్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి, అలానే మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ ఉండాలి వాళ్ళకి ఉద్యోగం మనం ఇప్పించాలంటే. సో ఆ ఎలిజిబిలిటీ మార్క్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే మా దగ్గర రిజిస్టర్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి మేము 100% ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరిగింది. సో దీంతో పాటు వాళ్ళ హయ్యర్ స్టడీస్కి ప్రోగ్రెస్ అవ్వాలి. ప్రోగ్రెస్ అవ్వడానికి చాలామంది గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, అలానే జిఆర్ఈ, టోఫెల్, అట్లానే ఐఈఎల్టీఎస్ అని ఇట్లాంటి ఎగ్జామ్స్ అని రాసి వాళ్ళు ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఫారిన్ వెళ్తుంటారు. అలానే మన ఇండియాలోనే ఐఐటీస్లోనూ ఇంకా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా పీజీ చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కావాల్సినటువంటి కోచింగ్ అకాడమీస్ని మేము క్యాంపస్లోనే పెట్టాం, క్యాంపస్లోనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాం మేము. సో దీంతోపాటు ఈ 100% ప్లేస్మెంట్స్ సాధన అనేటువంటిది అంత సింపుల్ టాస్క్ కాదు. సో అది చాలా చాలా జైగాంటిక్ ఎఫర్ట్ అది. సో అందుకని ఇక్కడ ఒక కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంటు, ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, అలానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంటు, ప్లస్ డిపార్ట్మెంటు ప్రాక్టీస్ స్కూల్ డిపార్ట్మెంటు, ఇలా ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇన్ ట్యాండమ్ వాళ్ళు స్టూడెంట్స్ని ట్రైనప్ చేసుకొని వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇచ్చి కంపెనీస్కి పంపించి ట్రైనప్ చేసి దాదాపు 3.5 ఇయర్స్ వాళ్ళకి ఎవ్రీ వీక్ 6 అవర్స్ చొప్పున వాళ్ళకి కోచింగ్ క్లాసులు ఇచ్చి ప్రాక్టీస్ చేయించి గ్రూప్ డిస్కషన్లోనూ తర్వాత వాళ్ళ రెజ్యూమ్ని వాళ్ళు రాసేటట్టుగా ప్లస్ వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించేటట్లుగా ఇలాగ వాళ్ళని ట్రైనప్ చేసి ఎంతో చెమటోడిస్తే కానీ వాళ్ళు 100% ప్లేస్మెంట్స్ అనేవి సాధించలేగదు. ఎవరు కూడా అలా సాధించడం చాలా కష్టం. సో అందుకనే కేఎల్ యూనివర్సిటీలో ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ యునో వీఆర్ ద లీడర్స్ యాజ్ ఫర్ అస్ ప్లేస్మెంట్స్ ఆర్ కన్సర్న్. ఓకే, అంటే మెరిట్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉందా అండి? 100% అండి. ఇప్పుడు మేము గత సంవత్సరం నుంచి కూడా మా దగ్గర మా ఎంట్రన్స్లో KEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బేస్ మీద మేము 75% సీట్స్ అలాట్ చేయడం జరిగింది పిల్లలకు. అందులో టాప్ 20 ర్యాంక్ సాధించినటువంటి వాళ్లకు 25 లక్షల రూపాయల క్యాష్ అవార్డుని కేఎల్లో వాళ్ళు జాయిన్ అయినా లేకపోయినా కూడా లాస్ట్ ఇయర్ కూడా అందించడం జరిగింది. సో అట్లానే ఈ సంవత్సరం కూడా 25 లక్షల రూపాయల క్యాష్ అవార్డు ఉన్నది టాప్ 20 ర్యాంకర్స్కు. ప్లస్ దీంతోపాటు అండ్ టాప్ ర్యాంకర్స్ 750 మా KEEE ఎగ్జామ్లో 750 లోపు ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, అలానే ఎంసెట్లో 2000 లోపు ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, ఐఐటి జేఈఈలో 20,000 ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు మెయిన్స్లో, అలానే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మినిమం 25% నుంచి 100% మెరిట్ స్కాలర్షిప్స్ కేఎల్ యూనివర్సిటీ అందిస్తుందండి. సో దీంతోపాటు మీకు వాళ్ళకి ఒక 2% రిజర్వేషన్ మనం ఎక్స్క్లూజివ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టాం మేము, అంటే స్పోర్ట్స్లోను తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లోను స్పెషల్ టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా 100% ఫీజు వేవర్ అనేటువంటిది కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తూ ఉంది. అలానే 0.5% సింగిల్ గర్ల్ చైల్డ్కి కూడా మేము సపరేట్గా కేటాయించడం జరిగింది ఒక షేర్ అనేది. సో మీకు కేఎల్ యూనివర్సిటీలో మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడంతో పాటు జేఈ ప్లస్ ఎంసెట్ ర్యాంక్స్ తోటి కూడా వచ్చి మెరిట్ స్కాలర్షిప్స్ని సొంతం చేసుకోవచ్చు. ప్లస్ ఇంటర్మీడియట్ వాళ్ళు చదివిన ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ తెచ్చుకున్న 96% అండ్ అబోవ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి, అలానే CBSE +2 ఎగ్జామ్స్లో 9+ CGPA తెచ్చుకున్నటువంటి వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ అవైలబుల్. ఓకే అండి. సో ఇక తల్లిదండ్రుల ఇంకొక టెన్షన్ ఏంటంటే క్యాంపస్ లైఫ్ అనేది పిల్లలకి ఎలా ఉంటుంది, ఈవెన్ వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు, చాలా బాగుంటుందా లేదా, అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయా లేదా అనేది ఆలోచిస్తారు. సో దాని గురించి ఎలాంటి భరోసా ఇస్తారు? సో క్యాంపస్ లైఫ్ విషయంకి వచ్చినప్పుడు KEEL నేను మొట్టమొదటే చెప్పాను, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఈరోజు ఇండియాలో ద క్లీనెస్ట్ అండ్ గ్రీనెస్ట్ అండ్ మోస్ట్ హైజీనిక్ క్యాంపస్గా కేఎల్ యూనివర్సిటీ అవార్డును పొందింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MHRD వాళ్ళే మాకు అవార్డుని ఇచ్చారు. సో మరి దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు, క్యాంపస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఎప్పుడు 24/7 హ్యాపీగా ఉండే విధంగా మేము వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది.
అంటే ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో కుక్కుడు కక్కుడు విధానం లేదు. సో కేఎల్ యూనివర్సిటీలో ఏ స్టూడెంట్కి, ప్రతి స్టూడెంట్ కూడా తనకున్నటువంటి వ్యాపకాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే దానికి అవకాశాలను మేము కల్పించడం జరిగింది. సో అందుకనే దాదాపు 70కి పైగా స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయి అక్కడ, స్టూడెంట్ మేనేజ్డ్ క్లబ్స్ ఉంటాయి. అలానే ఆ క్లబ్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో ఎవరైనా స్పీకర్గా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు స్పీకర్స్ క్లబ్ ఉంటుంది. అలానే యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డ్రామా క్లబ్ ఉంటుంది, మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మ్యూజిక్ క్లబ్ ఉంటుంది, ట్రెక్కింగ్ అట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రెక్కింగ్ క్లబ్ ఉంది, ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోటోగ్రాఫర్ క్లబ్ ఉంది, ఫిల్మ్ క్లబ్ ఉంది. సో ఇలాగా స్టూడెంట్స్కి డిఫరెంట్ క్లబ్స్ను మేము అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి ఫస్ట్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్స్కి వచ్చేసరికి మా దగ్గర హాఫ్ డే సెషన్ మార్నింగ్ 7:30 to 1:30. సో ఆ మిగతా సమయంలో వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా స్కిల్స్ని, అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకునే దానికి కావాల్సినటువంటి సమయం వాళ్ళకి అందుబాటులో మేము ఉంచడం జరిగింది. సో దీంతోపాటు క్యాంపస్లోనే హాస్టల్స్ ఉండటం వల్ల వాళ్ళు చాలా టైంని సేవ్ చేసుకొని అండ్ నైట్ 12 o'clock వరకు కూడా లైబ్రరీని అవైల్ చేసుకోవచ్చు. అలాంటి భయాలేం లేవు. అండ్ ఇంట్లో ఎలా అయితే ఆహారం మనం ఎంజాయ్ చేస్తామో మమ్మీ వండిన ఫుడ్ని, అలానే మేము కూడా హాస్టల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మోర్ ఓవర్ క్యాంపస్ లైఫ్ గురించి మీకు ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ చాలా క్యాంపస్లో ఏంటంటే స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లల్ని అలా చూసేసి పేరెంట్స్ వెళ్ళిపోతారు. కానీ ఈ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ కొత్తగా ఇంటర్మీడియట్ దాకా ఇంట్లో ఉండి ఒకసారిగా డిగ్రీకి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు హోమ్ సిక్ గురవుతారు అన్నమాట. సో అందుకని మేము ఒక 40-bedded హోటల్ కూడా క్యాంపస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ వచ్చినటువంటి వాళ్ళు వీకెండ్స్ వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు క్యాంపస్లో స్పెండ్ చేయొచ్చు. సో అలాంటి సో పేరెంట్స్, దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. సో మీకు కేఎల్ యూనివర్సిటీలో మేము అరేంజ్ చేసినటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఎవరికి కూడా ఎలాంటి స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. నైస్ అంటే నైస్ శ్రీనివాస్ గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు కేఎల్ యూనివర్సిటీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.